నమస్తే. జగన్ గారి పాలన ఎలా అనిపించింది? 5 సంవత్సరాలు బాగా నచ్చింది. బాగా ఏం నచ్చింది జగన్ గారి పాలన? అన్ని పాలన కూడా బాగానే చేస్తున్నారు. జగన్ అంటే మాకు మనకి బలం ఇష్టం. అంటే పథకాలు ఇస్తున్నారు కదా నవరత్నాలు అని చెప్పేసి అందుతున్నాయి అన్ని? అంతా అందుతుంటాయి. మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? నాకు నచ్చింది ఏమంటే అందరికీ ఇది ఇస్తుంటారు, కావరు పింఛన్ ఇస్తున్నాడు, అందరికి ఆడవాళ్ళకి వచ్చి ఇది ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు సచివాలయం వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. వాలంటీర్ బాగా చేస్తున్నారు, బియ్యం తెచ్చి ఇంటికి ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉంది. నేను జగన్ వచ్చినాక నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే గెలుస్తాను అనుకుంటున్నాను. మరి టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది కదా, దానికి పోవటం లేదుగా మేము. జగన్కే వస్తాం. ఇప్పుడు ఎందుకో నెల్లూరు నుంచి ఎడుకొచ్చామా, జగన్ గురించి వస్తాం. అంటే చాలా మంది సిద్ధం సభలకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని అంటున్నారు, నిజమే? అవన్నీ మాటల్లే. ఇష్టపడేస్తున్నారు జనం? మేమంతా ఇష్టం పడే ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు కొంచెం వీటికి అందులో భక్తులు కూడా రాగా నడిచి వచ్చాం. ఇక్కడ దాకా లక్షల్లో జనాలు వస్తున్నారు కదా, చూస్తుంటే ఎలా అనిపిస్తారు? వచ్చాయి లక్షలు జాస్తి వస్తున్నారు. మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి పథకాలు ఇస్తారు అనుకుంటు? ఇంకా బ్రహ్మాండంగా ఇస్తుంది, ఇంకా బ్రహ్మ ఇప్పుడు జాస్తి ఇస్తాను అంటున్నా. ఇంతకుముందు తెలిసి తెలియక చేశారు కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాడు. చంద్రబాబు ఏదేదో చేస్తాడని అనుకున్నాను, ఆయనతో ఏం కాదు, ఈయనే చేసేది. మరి ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా కలుస్తుంది కదా, సో మరి ఏమన్నా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గెలిచేది ఏముంది, వాళ్ళు ఈయన గెలుస్తారు, జగన్ గెలుస్తారు. జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి వెళ్ళే జగన్ గురించి మేము ఆయన గురించి కాదు, ఇంత దూరం వచ్చింది సంవత్సరం చెప్పడం బట్టి. జగన్ గారి పాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? అద్భుతంగా ఉందన్న. ఏం నచ్చింది ఆ పథకాల్లో? పథకాలంటే అన్ని పథకాలు నచ్చినాయి, నచ్చిన అనేది ఏది లేదు. మరి ఫస్ట్ అంటే మీకు అందిన పథకాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అంటే నాకు అందిన చిన్నపిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ పరంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చింది ఫస్ట్. దాని గురించి నాకు అది హ్యాపీగా ఉన్నాను. టీడీపీ జనసేన కలిశారు కదా, సో వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా అంటే 2024 ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఒకసారి టీడీపీ జనసేన అని చెప్పి తాడేపల్లి సభ పెట్టారండి, 30 ఎకరాల నుంచి 35 ఎకరాల వరకు. ఇక్కడ పార్కింగ్ ఏరియా 50 ఎకరాలు, అర్థమవుతుందా? ఇక్కడ పార్కింగ్ ఏరియా 50 ఎకరాలు, 180 ఎకరాల వరకు ఇక్కడ సభ జరుగుతుంది. ఇప్పుడే చూడండి మీరు ఆల్మోస్ట్ పబ్లిక్ ఎంతమంది వచ్చారు. నేను విజయవాడ గన్నవరం నుంచి వచ్చాను, నేను బైక్ మీద వచ్చాను, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ప్రతి సభకి మేము ఇది అవుతున్నాం. దేనికి అవుతుంది? అతని మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకునే ఆలోచనతో మేము వస్తున్నాం. వాళ్ళలాగా చొలవ కొట్టడం మెడలు లేపడం మాకు రాదు. మా పవర్ ఏదో ఓటిస్తే చూపిస్తాం. చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం భయపడి అంటారు జగన్కి? భయపడి అంటారని చెప్పేసి మీరే అడుగుతున్నారు, భయపడ్డారు కాబట్టి పొత్తు దమ్ముండే మరి పోటీ చేయమను. 175 175 ఇప్పుడు ఇది ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది, 175 175 పోటీ చేస్తున్నాడు. వాళ్ళు ఏంది, ఒకళ్ళు 25 24 ఇప్పుడు బీజేపీ అడుగుతున్నారంట ఒక 5 6 సీట్లు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి వస్తున్న టాక్ బయట. వాడు ఎమ్మెల్యే కూడా బయటకి రాడు, మళ్ళీ ఎంపీ అంట, మళ్ళీ మన స్టేట్లో ఎమ్మెల్యే గెలవలేకపోయాడు ఎంపీకి ఎట్ట గెలుస్తాడన్న? ఇప్పుడు ఎమ్మెల్యే అంటే 2 లక్షల మంది, అది ఎంపీ అయితే 14 లక్షల మంది ఒకటి వేయాలి, అది కాస్తారా? మరి అది మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 170 170 టార్గెట్ సీఎం గారిది, తప్పకుండా మేము గెలిపించుకుంటాం. సిద్ధం సభలపై మీ అభిప్రాయం ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు విజయవాడ తర్వాత గన్నవరం, సీఎం గారు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడి నుంచి నేను వచ్చే బైక్ మీద మరి నాకు రేపు ఇచ్చారా? 10 ఇంటికి వచ్చేసాను. అది సీఎం గారి మీద ఉన్న అభిమానం మాకు. జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటే టీడీపీ అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పేసి జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడం ఎలా ఉంది? ఇప్పుడు 1914 నుంచి 1919 దాకా అతని మీద వ్యతిరేకంగా చేశారు, ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే నాకు ఆ మాట అనతని చెప్పాడు, ఆ మాట అనమాకండి దత్తపుత్రుడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందన్న, వాడు నిజంగా దత్తపుత్రుడు అయ్యాడు, నిజంగా ప్యాకేజ్ స్టార్ అయ్యాడు, వాడు సినిమాలు వేస్ట్ అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ఎంత కొందిస్తాడు. మరి ఇప్పుడు ఈసారి టీడీపీలోని మళ్ళీ నారా లోకేష్ అలాగే చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారని చెప్పేసి అంటున్నారు. కుప్పంలో ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే, కృష్ణానది నుంచి కుప్పం దాకా తీసుకెళ్లాడు కదా నీళ్లు, ఆల్మోస్ట్ అని ఓడిపోయాడు. లావణ్య గారు వచ్చారు మంగళగిరి నుంచి, నేను అక్కడే తిరుగుతుంటాను. లావణ్య గారు వచ్చారు, బీసీ క్యాండిడేట్ నెంబర్ 1, వాళ్ళ మామయ్య గారు కూడా చేశారు, ఇంకా అవును తిరగలేదు నారా లోకేష్ మీద. అన్న వెంట మళ్ళీ వైఎస్ శర్మిల గారు నడిచే అవకాశం ఏమైనా ఉందంట?
సరిమిలా గారి నుంచి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి మనం విలువిస్తున్నాం. ఆమెకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాటలేని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మాట్లాడినేసి ఆమె అట్లా నడుచుకుంటుంది. ఆమె అర్థం చేసుకుంటే బాగుండేది. కేవలం ఒక్కలో జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి చెప్పాలంటే ఆయన దేవుడే. ఎలా ఉందండి జగన్ గారి పాలన? మా జగన్ గారి పాలన లేకపోయే పని అయితే ఈ రోజు రైతులు మొత్తం గోళ్ళు కట్టుకొని అడుక్కొని పోవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో కూడా అంతలో కరోనాలో కూడా మా జగన్మోహన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆనాడు వాళ్ళ నాన్న చేసిండు కాబట్టి వాళ్ళ నాన్నకంటే ఇంకొకరు ఎక్కువ చేద్దామని జగన్మోహన్ రెడ్డి పైరకాడిండు. ఈ చెత్తులను తోడయ్యే ఆయనకుల్ల ఈ రోజున ఆయన ఏం చేస్తున్నట్టే ఒక ఆరోగ్య శ్రీ కార్డులు కానీ ఏదైనా కానీ మంచి పని కానీ ఇవాళ 40 ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు మా ఆడవాళ్ళకి 40 ఏళ్ళు 15 ఏళ్ళు డబ్బులు వేసిండు. నాకు 3 నెలలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తుండు. మా ఆడవాళ్ళకి కాళ్ళు నొప్పంటే 3000 పెన్షన్ ఇచ్చిండు. నా పిల్లలు చదువుకుంటున్నా 45000 జాబ్ వేస్తుండు. అంతకంటే మించిన ప్రభుత్వంలో మనకు చేసిన మహానుభావుడు ఒక రాజశేఖర్ రెడ్డి నేనే తప్పని చెప్పుండు. ఒక తాకట్లో మనం మాట్లాడినా కూడా ఎంతమంది ఏమి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో నాన్న 100000 రూపాయలు నాకు దిద్దాక పట్టిన ఊళ్ళో ఉండ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు పోబెట్టిండు. ఇవాళ ఏం మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.